Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంతకంటే దారుణమైన వైఫల్యం ఉందా? ఏలూరు నీటి కలుషిత సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన ఆవశ్యకతను సూచిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే. ఏపీ అంతటా ఆరోగ్య సేవల క్షీణత నేడు బహిర్గతమైంది. ప్రజలకు సురక్షితమైన స్వచ్ఛమైన తాగునీరు అందించలేకపోవడం జగన్ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఏలూరు అంతుచక్కని వ్యాధి సంఘటనపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలు ఇవి. ఆయనే కాదు, ఆయన కుమారుడు కూడా ఎలాంటి విమర్శలకే దిగారు. వాస్తవానికి ఏలూరులో ఈ వ్యాధి ఎలా ప్రబలుతోందన్న విషయం వైద్య నిపుణులకి అంతుపట్టడం లేదు. కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్లో కూర్చుని కలుషిత నీరు కారణంగానే ఈ వ్యాధి ప్రబలుతోందని నిర్ధారించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఎడాపెడా ప్రకటనలు కూడా చేస్తున్నారు. విపక్షం అంటే ప్రతిదాన్ని వ్యతిరేకించడమే అన్నట్లుగా తయారైంది తెలుగుదేశం పార్టీ వ్యవహారం. ఏలూరులో ప్రజల అనారోగ్యాన్ని కూడా తన చౌకబారు రాజకీయానికి ఆ పార్టీ వాడేసుకుంటోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్లో చేస్తున్న ప్రకటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా శనివారం సాయంత్రం నుంచి ఏలూరు ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యాధి బారిన పడుతున్నారు. వందల మందికి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు. విషయం వెంటనే వైరల్గా మారడంతో ఏలూరులో హైటెన్షన్ మొదలైంది. అనారోగ్యంతో వచ్చిన వారిని వెంటనే ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నారు. సమాచారం వచ్చిన చోటికి అంబులెన్సులను పంపించి వారిని ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. వెంటనే వైద్యం కూడా మొదలు పెట్టేశారు. నిజానికి రోగుల్లో ఎందుకు ఫిట్స్ వస్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకేసారి ఫిట్స్ వచ్చి వందలాది మంది ఆసుపత్రుల్లో చేరడం బహుశా దేశంలో ఇదే మొదటిసారి కావచ్చు. దీంతో ప్రభుత్వంలో కూడా కంగారు మొదలైంది. ఎప్పుడైతే విషయం బయటపడిందో వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ఆసుపత్రికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమాచారం అందగానే సీఎం జగన్ కూడా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడారు. సోమవారం ఉదయం ఆయన స్వయంగా ఆసుపత్రికి చేరుకుని రోగులను పరామర్శించారు. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం మంగళగిరి ఎయిమ్స్ నుంచి వైద్య నిపుణులను ఏలూరుకు పంపింది. ఇతర ప్రాంతాల్లోని నిపుణులకు కూడా పరిస్థితిని వివరించి వారితో చర్చలు జరుపుతోంది. బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి విజయవాడ, ముంబై ల్యాబ్లకు పంపింది. పరిస్థితి సీరియస్ గా మారే అవకాశాలు ఉండడంతో ఇంటింటి సర్వే కూడా మొదలుపెట్టింది. మరోవైపు ఈ అంతుచిక్కని వ్యాధిపై అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా ప్రభుత్వం కోరింది. శనివారం ఈ వ్యాధి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు, లోకేష్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిపోతున్నారు. 5 రోజుల నుంచి ప్రజలు అస్వస్థతకు గురవుతున్నా ప్రభుత్వం ముద్దునిద్రపోతోందట. సమస్య బయటపడింది శనివారం అయితే వీళ్లకు 5 రోజుల నుంచని ఎవరు చెప్పారు? వందల సంఖ్యలో చిన్నారులు, పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నా, ప్రజల ప్రాణాలను కాపాడే అవకాశాలున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పరిస్థితి సీరియస్ అయిపోతుందంటూ వారిద్దరూ రెచ్చిపోతున్నారు. వింత రోగమని, మాస్ హిస్టీరియా అని ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలను వెంటనే కట్టిపెట్టాలంటూ వారు మండిపడుతున్నారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం మాస్ హిస్టీరియా అనే డ్రామా మొదలుపెట్టిందంటూ ట్విట్టర్ వేదికగా వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిజానికి ఇలా వందలాది మంది ఒకేసారి ఫిట్స్ వచ్చి అనారోగ్యం పాలవడం దేశంలోనే ఎక్కడా జరగలేదు. ఎందుకు ఇలా జరుగుతోందో ప్రభుత్వ నిపుణులే చెప్పలేకపోతున్నారు. ఇందులో ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలేమిటో, ప్రభుత్వ వైఫల్యం ఏముందో అర్థం కావడం లేదు. బాధితులను పరామర్శించడం తప్పులేదు, కానీ ఇదే సాకుగా చేసుకుని ప్రభుత్వంపై బురద చల్లడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాధితుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కళ్ళకు కనబడుతున్నా టీడీపీ కావాలనే బురద చల్లుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.